ఆటలంటే ఆమెకు చాలా ఇష్టం అందులోనూ ఆ ఆటల్లో రాటుదేల్చే మహిళా పీఈటి అంటే విపరీతమైన అభిమానం ఇంకేముంది ఇష్టం అభిమానం కలగలిసి ఆమెను ప్రయోజకురాల్ని చేసింది మేడం చూపిన బాటలో అడుగులేసి నేడు మహిళా పీఈటి అయ్యారు తన శిక్షణలో ఎందరో విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాల పంట పండించేలా చేస్తున్నారు తమ పాఠశాలతో పాటు రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చూద్దాం హైదరాబాద్ ఎన్బిటి నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా పీఈటీ లీలా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్థిక కష్టాలు అవమానాలను అనగదొక్కి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు రాష్ట్రం మెచ్చే క్రీడాకారిణిగా ఎదగడమే కాదు భవిష్యత్తు క్రీడా రత్నాలను తీర్చిదిద్దాలనే తపనతో ముందుకు సాగుతున్నారు లీలా తల్లి శాంతమ్మ చిరుద్యోగి కాగా తండ్రి రైతు కూలి ఐదుగురు తోబుట్టువుల మధ్యలో లీలా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు ఖోఖో అథ్లెటిక్స్ క్రీడాకారిణిగా పలు విజయాలు సాధించారు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నగరంలోని మహేంద్రా హిల్స్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కరీంనగర్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు సికింద్రాబాద్ లోని కస్తూర్బా విమెన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యాభ్యాసం చేశారు నా పేరు లీలా నేను గవర్నమెంట్ హై స్కూల్లో ఎన్బిటి నగర్ గవర్నమెంట్ హై స్కూల్లో నేను పిటిగా వర్క్ చేస్తున్నాను నేను టూ థౌజండ్ ట్వెల్త్ డిఎస్సి నుంచి అపాయింట్ అయ్యాను ఫస్ట్ అపాయింట్మెంట్ నేను పీఈటిగా ఎందుకు అయ్యాను అని అంటే కనుక నాకు సిక్స్త్ క్లాస్ నుంచి మా పీటీ మేడం అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ మా మేడం నాగేశ్వరి టీచర్ వచ్చేసి పీఈటి పీడి మేడం వచ్చేసి జోషి టీచర్ ఆ మేడం వాళ్ళు ప్రోత్సాహం అనేది చాలా ఉండేది ఎంకరేజ్మెంట్ బాగా ఉండేది సో నేను ఆ ఇంట్రెస్ట్తో మా మేడం బాగా నన్ను మోటివేట్ చేసి నన్ను యాక్టివ్ నేను నా యాక్టివ్నెస్ చూసి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట సో నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను స్పోర్ట్స్ హాస్టల్లో స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని సో నేను చిన్నప్పుడు ఏం గోల్ పెట్టుకున్నానంటే మా మేడం నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు కదా నేను కూడా మా మేడం లాగానే నా లైఫ్లో అందరికీ ఫ్యూచర్ గోల్స్ అనేసి ఉంటాయి కదా నా గోల్ నేను మా పీటీ టీచర్ లాగా అవ్వాలి అనేసి నేను అదొకటి గోల్గా పెట్టుకున్నాను అనమాట సో నేను నా గోల్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను అనేసి నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను ఎందుకనంటే నేను కూడా మా మేడం లాగానే పీఈటి అయ్యి నేను ఈరోజు నా ఈ స్కూల్లో నేను లెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సో అదేవిధంగా మా మేడం ఇన్స్పిరేషన్స్తో నేను కూడా పిల్లల్ని ఈ లెవెన్ ఇయర్స్లో ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ వరకు స్టే డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు నేషనల్ లెవెల్ ఆల్ గేమ్స్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ కరాటే అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా పిల్లలు చాలామంది అన్నిట్లలో ప్రైజెస్ తెచ్చుకున్నారు నేను పీటీ అయిన తర్వాత మా మేడం కూడా కలవడం జరిగింది మా మేడం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు నాకేంటనంటే సర్ప్రైజ్ అనమాట తన రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నన్ను ఇన్వైట్ చేసి నేను వెళ్ళేసరికి పిల్లలందరూ నా గుంపు వచ్చేసి మ్యా లీలా అక్క అంటే మీరైనా అంటే అదేంటి నా పేరు ఎట్లా తెలుసు అని అంటే మా మేడం కూడా ఇన్స్పిరేషన్గా తన రిటైర్మెంట్ ఫంక్షన్లో నా గురించి చెప్పడం అనేది నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది సో నేను అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను మీరు మీరు సాధించినటువంటి నేను యూనివర్సిటీ నేషనల్స్ ఆడాను డిస్ట్రిక్ట్ లెవెల్స్ చాలా సీనియర్స్ కూడా నేను చాలా ఖోఖో అథ్లెటిక్స్ నేను చాలా ప్రైజెస్ వచ్చాయి నేను ఇంటర్జోనల్ ఆడేటప్పుడు మా మేడం ఓయూలో ఇంటర్జోనల్ టోర్నమెంట్ జరిగింది సార్ ఆ టైంలో ఓడిపోయిన మ్యాచ్ని నేను విన్ చేయించాను సో ఆ టైంలో మా మేడం వచ్చేసి నన్ను గట్టిగా హక్ చేసుకున్నారు అది నేను చాలా ఇప్పటికీ నేను చాలా మెమరబుల్గా ఇప్పటికీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను అది ఆడపిల్ల అంటే డెఫినెట్గా అప్ అండ్ డౌన్స్ అనేసి ఉంటాయి సో ఇక్కడ ఏంటనంటే నేను నా స్టడీ లెవెల్ అంతా కూడా హాస్టల్లోనే చదువుకున్నాను కాబట్టి గవర్నమెంటే అంత ఫ్రీగా నేను నేషనల్ లెవెల్ ఆడిన ఆడడానికి కారణం కూడా మొత్తం మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వన్ రూపీ కూడా లేదు నన్ను అంతా గవర్నమెంటే తీసుకెళ్ళి ఆడిపించి నేను ఈ పొజిషన్లో నిల్చోవడానికి గవర్నమెంట్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఆ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అండ్ ఇంకోటి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను పీటీఏ ట్రైనింగ్ చేయడంలో మా అత్తయ్య మా మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా స్ట్రగుల్స్ వచ్చాయి మా వాళ్ళు కూడా వద్దు నువ్వు స్పోర్ట్స్ ఆడితే ఎట్లమ్మా ఫ్యామిలీ ఉంటుంది కదా అది అనేసి అని అన్నారు బట్ ఏంటనంటే ఒక ప్రామిస్ ఇచ్చారు నాకు ఆ ప్రామిస్ ప్రకారంగానే నేను టూ థౌజండ్ సిక్స్ సిక్స్లో నేను దొమ్మలగూడలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది ఆ టైంలో మ్యారేజ్ అవ్వడము మా వాళ్ళు కూడా వద్దమ్మా అని చెప్పడము ఇంకా పిల్లలు అయిన తర్వాత నేను ఏదైనా చెయ్యను అంటే నేను అక్కడ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను నా ఇద్దరు పిల్లలు అయిన తర్వాత నేను టూ థౌజండ్ నైన్లో నేను మళ్ళీ పీసెట్ అటెంప్ చేయడం జరిగింది నాకు దోమ దోమలగూడ కాలేజ్లో ఒక నా ముందు ఇద్దరితో ఫిల్ అయిపోయింది పిల్లలు నా బేబీ టెన్ మంత్స్ బేబీని వదిలేసి నా బాబు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుని వదిలేసి రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో నేను ట్రైనింగ్ చేశాను నా ట్రైనింగ్లో కూడా నేను ఒక నేషనల్ ఆడుకున్నాను నాకు ఇద్దరు పిల్లలై అదే స్టామినా అదే స్ట్రెంగ్తోని నన్ను చూసి కూడా మా పిల్ల మా నా ఫ్రెండ్స్ కూడా ఇంకా మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ నేను మ్యారీడ్ మా ఫ్రెండ్స్ కూడా నువ్వు ఇంకా అసలు అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లే ఉన్నావు ఇలా అనేసి వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు నేను అది కూడా నేను ఎప్పటికీ అది బెస్ట్ కాంప్లిమెంట్గా అనుకుంటాను అదే ఊపు అదే స్టామినా అదే స్పీడ్తోని నేను ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వెల్వ్లో లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రావడము టూ థౌజండ్ ట్వెల్వ్ నవంబర్లో జూన్లో నోటిఫికేషన్ పడడము డిసెంబర్లో నేను అపాయింట్మెంట్ జరగ చేయడం కూడా జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ ఇదే స్కూల్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను రెండు వేల నాలుగులో ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున అంతర్జిల్లా పోటీల్లో లీలా ప్రాతినిధ్యం వహించిన జట్టు బంగారు పథకం గెలిచింది రెండు వేల నాలుగులో ఎల్బీ స్టేడియంలో జరిగిన అంతర్ జిల్లా అథ్లెటిక్స్ టోర్నమెంట్లో పరుగు పందెంలో రజత పథకం సాధించారు రెండు వేల పదకొండులో ప్రొద్దుటూరులోని రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొందుతున్న సమయంలో పాండిచ్చేరిలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడా పోటీల్లో పాల్గొన్న జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు ఖోఖో లాంగ్ జంప్ స్ప్రింట్లో జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు మా ఇన్ఛార్జ్ మేడం అనిత మేడం ఆ మేడం సెకండ్ ఇన్ఛార్జ్ వచ్చేసి ఆశా టీచరు సో ఇద్దరు టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేసి ఆ టీచర్ నేను ఇది చేస్తాను పిల్లలకి నేను ఉండి నేర్పిస్తాను అని అంటే కూడా ఓకే అమ్మా గోహెడ్ అనేసి ఎప్పుడైనా కూడా ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు మేడం కూడా అదే ఎంకరేజ్ చేస్తారు అదే విధంగా పిల్లలు కూడా మేడం అని అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు పిల్లలు కూడా అంత సక్సెస్ఫుల్గా ఆడారు నేషనల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని అంటే ఆ క్రెడిట్ కేవలం నైనే కాకుండా మేడం వాళ్ళది కూడా చాలా ఉంటుంది రెండు వేల పన్నెండు డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు అప్పటి నుంచి బంజరా హిల్స్ ఎన్బిటి నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లీలా వ్యాయామ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు పాఠశాల తరపున లీలా దగ్గర శిక్షణ పొందిన విద్యార్థి బృందాలు ఫుట్బాల్ కబడ్డీ పోటీలతో పాటు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కరాటే పోటీల్లో పాల్గొన్నాయి అంతేకాదు ఖోఖో క్రీడల్లో జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాఠశాల జట్టు తలపడింది ఖోఖో క్రీడలో జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో తలపడే రాష్ట్ర జట్టుకు ఈ పాఠశాల నుంచి ఐదుగురు ఎంపికయ్యారు లీలా పలుసార్లు విద్యార్థి బృందాలను తన సొంత ఖర్చుతో క్రీడా పోటీలకు తీసుకెళ్లారు పదేళ్లుగా పాఠశాల నగర జిల్లా రాష్ట్ర పోటీల్లో విద్యార్థులు పథకాలు కైవసం చేసుకున్నారు స్కూల్ టైంలో టీచర్ కోచింగ్ ఇస్తారు మళ్ళా సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ నుండి సెవెన్ థర్టీ దాకా ట్రైనింగ్ తీసుకుంటాం దీనివల్ల మేము చాలా గేమ్ని ఇంప్రూవ్ చేసుకున్నాం ఖచ్చితంగా మన రాష్ట్రానికి జిల్లాకి మండలానికి స్కూల్కి పేరు తెప్పిస్తాం మాకు ఖోఖో అంటే ఇష్టం మా టీచర్ చాలా బాగా నేర్పిస్తారు టీచర్ మాకు ఇన్స్పైర్ కూడా చేస్తారు మా పీడీ టీచర్ మాకు చాలా గేమ్స్ ఆడిపిస్తారు ఖోఖో అనే కాదు అన్నీ ఆడాలి మీరు మీరు ఆడపిల్లలు మగపిల్లలు అని కాకుండా మగపిల్లలతో కూడా ఆడిపిస్తారు మాకు ఎందుకంటే వాళ్ళతో సమానమని ఇంకా మా పేరెంట్స్ పంపించకపోయినా కూడా మా పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడతారు మాట్లాడి ఒప్పిస్తారు ఎట్లా అయినా పేరెంట్స్ని నేను పీడీ టీచర్ వల్ల నేషనల్స్ ఖోఖో ఆడాను ఇప్పుడు ముంబై వెళ్తున్నాం సార్ మేము పిటి టీచర్ నేర్పించి ఇప్పుడు మమ్మల్ని ముంబై నేషనల్స్కి పంపిస్తుంది టీచర్ అప్పుడు స్పోర్ట్స్ అనే కాదు స్టడీని గిటంగా స్టడీస్ బ్యాలెన్స్ చేయాలని చెప్తాను సార్ నేను గిటంగా నేషనల్ ఆడినాను ఖోఖో టీచర్ వల్ల ఇంకా నేను ఫుట్బాల్ గిటంగా ఆడతాను ఇక నేను అన్ని యాక్చువల్గా అన్ని అన్ని స్పోర్ట్స్ ఆడుతాను

చదువుకొని ఫైవ్కి ఫుట్బాల్ ఆడుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి వస్తాము మై ఫేవరెట్ గేమ్ ఇస్ ఫుట్బాల్ అండ్ ఎవ్రీ టైమ్ పీటీ టీచర్ ఈజ్ సపోర్టింగ్ అస్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఫుల్ టు హర్ బికాజ్ షీ టీచర్ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అండ్ మా దగ్గర టైం స్పెండ్ చేసి మాకు చాలా నేర్పిస్తుంది సో రియలీ వీఆర్ ప్రౌడ్ ఫుల్ టు పీటీ టీచర్ మరోవైపు ఇదే పాఠశాలలో విద్యార్థులకు ఆత్మరక్షణ విద్య నేర్పిస్తున్నారు కరాటే మాస్టర్ విజయ్ కుమార్ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో మెలకువలు నేర్పిస్తున్నారు విద్యార్థులు సైతం చాలా ఆసక్తిగా ఆ విద్యను అలవర్చుకుంటున్నారు నా పేరు విజయ్ కుమార్ గౌడ నేను జపాన్ ఆర్గనైజేషన్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేమందరం కూడా గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూ మోటివేట్ చేస్తున్నాం స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ డిపార్ట్మెంట్ పరంగా కూడా కరాటే కోచింగ్ ఇస్తూ మేము వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో మోటివేట్ చేస్తున్నాం స్పెషల్గా గర్ల్స్కి ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి మనం ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు మనలో మనం ఎలా రక్షించుకోవాలన్నది గర్ల్స్కి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తూ చాలామంది గర్ల్స్ని మోటివేట్ చేస్తున్నాం గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి సో దాని దాన్ని ఈజీ వేలో నేర్చుకోవడానికి ఇంకా కరాటే ఇంకా ఇంకా ఇంపార్టెంట్ నేను సార్ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాను విజయ్ సార్ చాలా మంచిగా నేర్పిస్తారు ఇంకా అంటే ఎవరికాడ మనకు తెలియని వాళ్ళు వచ్చి మన మన చేస్తే మనం ఎట్లా ఫైట్ చేయాలో చూపించారు మాకు సార్ సిక్స్త్ నుంచి నైన్త్ దాకా నేర్పించారు సెల్ఫ్ డిఫెన్స్ ఇంకా ఎట్లుండాలి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి బయటికి డేర్గా సార్ వల్లనే మాకు తెలిసింది ఇవన్నీ మొత్తానికి అటు ఆటల్లోనూ ఇటు ఆత్మరక్షణ విద్యలోను ఎన్బిటి నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాటుదేలుతున్నారు